విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్కూలు మొదలై 2 నెలలు పూర్తయిన నేటికి పుస్తకాలు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న మిస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 20 నుండి 28 వరకు సైకిల్ యాత్ర నిర్వహించాము. ఈ సైకిల్ యాత్రలో వచ్చినటువంటి సమస్యల మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని, దాంతోపాటు పెండింగ్లో 4000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఉన్నాయి, తక్షణమే వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తామన్నా ఇప్పటివరకు విద్యార్థులకి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకనే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ముట్టడి చేస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఏదైతే పేద విద్యార్థులకి మేము నాణ్యమైన భోజనం అందిస్తా అని చెప్తా ఉందో, ఎక్కడ కూడా ఈరోజు పేద విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందడం లేదు.